హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఇంటి గుమ్మానికి ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదో తెలుసుకుందాం. స్వస్తిక్ గుర్తు అనేది లక్ష్మీదేవి చిహ్నం. స్వస్తిక్ గుర్తుకు 13,000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు పరిశోధనల్లో తెలిపారు. స్వస్తిక్ ముద్ర సవ్యదిశలో ఉంటేనే అదృష్టం, విజయం వరిస్తాయి. పొరపాటున కూడా అపసవ్య దిశలో గీస్తే అన్నీ వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది. వాస్తురీత్యా ఇంటి ముఖద్వారం ప్రధాన గుమ్మంపై బయటివైపు కనబడే దర్వాజా పైభాగాన ఎలాంటి దేవుని పటాలు ఉండకూడదు. గుమ్మం లోపలి వైపు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారు పాదాలు ఉండాలి అని చెబుతున్నారు పండితులు. గుమ్మం లోపలి వైపు వెంకటేశ్వర స్వామి గోమాత పటములు ఉంచుకోవచ్చు. ఇంకా ప్రధాన ద్వారం వద్ద బయటివైపు స్వస్తిక్ గుర్తు కానీ ఓంకారం గుర్తు కానీ కలశం వంటి గుర్తులు ఉండడం శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.